పెగ్గేరా అన్నా సాలన్నా నిన్నటికెళ్ళి రాత్రి పగలు లేకుండా పెగ్గుకు పెగ్గు గ్యాప్ లేకుండా చైన్ డ్రింకింగ్ చేస్తూనే ఉన్నావన్నా నా మాటినన్నా ఇక సాలన్నా తట్టుకోలేకపోతున్నారా తట్టుకొని నిలబడలేకపోతున్నాను మొదటి నుంచి ఆ వాసుగాడు నన్ను మోసం చేస్తూనే ఉన్నాడు నేను ప్రతిసారి మోసపోతూనే ఉన్నాను డ్రైవర్ గా వచ్చి నా కూతుర్ని వల్ల వేసుకుని తీరా నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్న టైంలో నలుగురిలో నా పరువు తీసేసి దాన్ని లేపికెళ్ళి పెళ్లి చేసుకుని నాకు అల్లుడై కూర్చున్నాడు వాణ్ణి నా కూతురు నుంచి దూరం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశానరా అన్నిట్లో నేనే ఓడిపోయాను చివరికి ఫోన్ లేని మనసుకు సర్ది చెప్పుకొని వాడికి సొసైటీలో స్టేటస్ ఇద్దామని డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టించాను వాణ్ణి వారర్ ప్లేస్ లో కూర్చోబెట్టాను అయినా వాడు ఏం చేశాడో చూసావుగా ప్రతిసారి 10,000 20,000 నొక్కుతూనే ఉన్నాడు నన్ను మోసం చేస్తూనే ఉన్నాడు అల్లుడు కదా అల్లరి చేస్తే బాగుండదని సర్దుకుపోయాను చివరికి ఇదిగో ఈ రోజు డూప్లికేట్ కాగితాలు నా మొహాన కొట్టి నన్ను మోసం చేశాడు పరువు తీశాడు కత్తి తీసుకొని నరికి పారేలంత కోపంగా ఉందిరా నాకు నా కూతురు మాంగల్యం ఆపకపోతేనా వాణ్ణి అన్నా మిమ్మల్ని కలవడానికి ఆ బిల్డింగ్ ప్రమోటర్ వచ్చాడు భగవాన్ ఇప్పుడేం చేద్దాం రాణి అన్నా వచ్చినాక మాట్లాడదాం రేయ్ నువ్వెళ్ళి తొలకరాపో అలాగే అన్నా అన్నా ఆ బిల్డర్ కోపంతో వచ్చుంటాడు నువ్వు జర ఓపికతో మాట్లాడన్నా రేయ్ మీరు కూడా కామ్గా ఉండండి సరేనా సరేనా లొల్లి చేయొద్దు అలాగే అన్నా వెళ్ళండి సార్ అన్నా నమస్తే అన్నా రండి కూకోండి ఆ మర్యాదలు నాకేం అక్కర్లేదు కానీ మీకు మీరేమనుకుంటున్నారు మీకు నేను ఎంత గౌరవం ఇచ్చాను ఎంత నమ్మకం పెట్టుకున్నాను మీరు ఇలా చేయొచ్చా మేము ఎంత పెద్ద ప్రమోటర్సో మీకు తెలుసుగా మా టైం ఇలా వేస్ట్ చేయొచ్చా మీకు రెస్పెక్ట్ ఇచ్చి ప్లేస్ చిన్నదైనా అపార్ట్మెంట్ కట్టడానికి ఒప్పుకున్నాం కానీ మీరేం చేశారు డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇచ్చి మమ్మల్ని చీట్ చేశారు ఇది మీరు మీ అల్లుడు కలిసి చేశారా లేకపోతే మీకు తెలియకుండా ఆయన చేశాడా అన్నా ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మా అన్న సంగతి తెలుసు కదా తెలుసులేవా నువ్వేం చెప్పకలేదు ఈయన ఈ ఏరియాలో సెటిల్మెంట్ చేసే పెద్ద మనిషి అని మేము ఏ ఇబ్బంది రాదని పని మొదలు పెట్టాం అవి ఫేక్ పేపర్స్ అని తెలిసి మా బాస్ మమ్మల్ని ఉతికారేస్తున్నాడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ అయినా పేపర్స్ వెరిఫై చేసిన తర్వాత మేము పని మొదలు పెట్టాం మీ మీద ఉన్న నమ్మకంతో పేపర్స్ చూడకుండానే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాం ఇప్పుడు నలుగురిలో నవ్వులు పాలయ్యాం ఏం చేయమంటావు ఇదంతా మాకు అవసరమా ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు చూడండి ఈ ఏరియాలో మీరు గొప్పోళ్ళే కావచ్చు మా కంపెనీ ఇండియాలోనే నంబర్ 1 మా బాస్ గురించి నీకు బాగా తెలుసు నువ్వు నా మీద చేయి వేస్తే ఆయన చూస్తూ ఊరుకోడు నీ బెదిరింపులకి బెదిరేవాణి కాను నీ రోషం పౌరుషం కోపం నా మీద కాదు నన్ను మోసం చేసిన నీ అల్లుడి మీద చూపించు అర్థమైందా అన్నా ఫోన్ రింగ్ అవుతుందన్నా అన్నా అల్లుడన్నా అల్లుడా హలో హలో నేను వాసు మాట్లాడుతున్నాను అక్కడ మావయ్య లేరా బాత్రూమ్ పోయిండు ఏంది మీ సంగతి నేను ఇప్పుడే హైదరాబాద్ వచ్చాను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి షాపుకి వెళ్తానని చెప్పండి సరే నేను చెప్తాలే అన్నా హైదరాబాద్ వచ్చిండంట ఇంటికి పోతానని చెప్పిండన్నా ఇంటికి వెళ్తానన్నాడా అన్నా ఇప్పటికే కోపం మీద ఉన్నావు ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దన్నా ఇందాక చూసావు కదా
ఆ ప్రమోటర్ గాడొచ్చిన మహాను ఉమ్మేసేయాడు. ఇక నేను కామ్గా ఉండేది లేదు. అన్నా ఏంటి గోపి, ఇక్కడ బండి ఆపేయండి. ఎందుకు? కారు షెడ్ దగ్గర కదా పెట్టానన్నావు, అక్కడే డ్రాప్ చేస్తానులే. పర్వాలేదండి, మీకు బ్యాంకులో ఏదో అర్జెంటు పనుందని చెప్పారు కదా, ఇక్కడ దింపేయండి, నేను వెళ్ళిపోతాను. సరే, చాలా థ్యాంక్స్ దీనా, నాతో పాటు వచ్చి దగ్గరుండి అగ్రిమెంట్ చేయించినందుకు. గోపి, అగ్రిమెంట్ అంటే గుర్తొచ్చింది, ఒక నిమిషం తీసుకో. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి గోపి, పరైవాడికి చెప్పినట్టు అడుగడుక్కి థ్యాంక్స్ చెప్తున్నావేంటి? నువ్వు గొప్పవాడికి కావాలి, అదే నా కోరిక. వస్తానండి. బాయ్ గోపి. గోపి సార్, మమ్మల్ని తప్పుగా అనుకోకండి సార్. ఇందులో నేను తప్పుగా అనుకోవడానికి ఏముంది? మీ జీవితం, మీ ఇష్టం. సార్, ప్లీజ్ సార్, నేను మీరు అనుకునేలాంటి వాడిని కాదు సార్. ఆ అమ్మాయి కూడా అలాంటిది కాదు సార్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఇలా రోడ్డు మీద ఏంటి కృష్ణ ఇది? మీరు ఏదో అనుకుంటున్నారు సార్, కానీ అలాంటిది ఏం లేదు సార్. తను ఏడుస్తుంటే నేను ఓదారుస్తున్నాను, అది తప్పేనా సార్? ఈ లోకం అలా ఉందని మమ్మల్ని అనుమానించగలరు సార్? అసలు ప్రాబ్లం ఏంటి కృష్ణ? సార్, 2 సంవత్సరాల నుంచి మా మధ్య ఈ ప్రేమ వ్యవహారం నడుస్తుంది. తను గుప్పింటి అమ్మాయి, మా ప్రేమ విషయం వాళ్ళ నాన్నకు తెలిసినట్టుంది. వాళ్ళ నాని మీకు పెళ్లి చేయాలని ఏవేవో సంబంధాలు తీసుకొస్తున్నాడు. తను నన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని ఏడుస్తుంది సార్. పారిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది, నేను ఏడవద్దని సముదాయిస్తున్నాను, అంతే సార్. మరి అమ్మాయి చెప్పిన దానికి నువ్వే నిర్ణయం తీసుకున్నావు? అలా పారిపోయి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు సార్. మేము కలిసి బతకడానికి ఆటంకంగా ఉంది, నా పేదరికమే కదా సార్. కాకపోతే నేను కాస్త కూస్తో డబ్బు సంపాదించి తనతో కలిసి ఆనందంగా జీవించాలంటే కొంతకాలం ఆగాలి కదా సార్. ఇంకో కారు కొనగలిగితే ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. అప్పుడు పెళ్లి చేసుకుందామంటే అది వినకుండా ఏడుస్తుంది సార్. ఇప్పుడే పారిపోదామంటుంది, నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్. సార్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తే కృష్ణను ప్రేమించి తనని మనసులో నిలుపుకొని వేరే అతనితో ఎలా కాపురం చేయగలను సార్? అందుకే పారిపోయి పెళ్లి చేసుకుందాం రా అంటున్నాను. కానీ ఇతనేమో అది పిచ్చి పని, తప్పు, పిరికి వాళ్ళలా పారిపోవడం ఏంటి అంటున్నాడు. నేను అనేది తప్ప సార్. మేమెందుకు భయపడాలి? అంతో ఇంతో సంపాదించుకొని ధైర్యంగా వీళ్ళ నాన్న ముందుకు వెళ్ళి నేను మీ కూతురు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అడుగుదామనుకుంటున్నా సార్? తనేమో అదంతా జరిగే పని కాదు, పిచ్చి ఆలోచనలు చేయకంటోంది. ఏం సార్, వాళ్ళ నాన్నకు ఆ మాత్రం నచ్చ చెప్పలేనా? మీరిద్దరూ ఏమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. మీరు చెప్తే తప్పుగా అనుకోవడం ఏంటి సార్? హ్యాపీగా చెప్పండి, చెప్పే హక్కు మీకుంది. చూడమ్మా, సాధారణంగా ఓ పేదంటి అబ్బాయి గొప్పంటి అమ్మాయిని ప్రేమించినప్పుడు ఎంత ప్రేమన్నా సరే ఆ అమ్మాయితో పారిపోదామనే చూస్తాడు. కానీ కృష్ణ అలా కాదు. తన కాళ్ళ మీద తను నిలబడ్డ తర్వాత కొంత డబ్బు సంపాదించి మీ ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడి ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఇలాంటి అబ్బాయి దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. కరెక్టే సార్, కానీ నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. మా నాన్న నాకు వేరే అతనితో ఎలాగైనా పెళ్లి చేసేస్తాడు సార్. చూడమ్మా, తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నా వాళ్ళ పిల్లలు ప్రేమించారంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు, అదే కూతురైతే అస్సలు ఒప్పుకోరు. అందుకు నిదర్శనం నేనే. నా చెల్లెలు రాణి ప్రేమించినప్పుడు నేను చాలా ఆవేశపడ్డాను, ఆ అబ్బాయిని వద్దన్నాను. కానీ ఆ అబ్బాయి మా చెల్లెల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసిన తర్వాత నేనే దగ్గరుండి మా చెల్లెలు పెళ్లి జరిపించాను.
ఇప్పుడు అదే చెప్తున్నాను. వీలైనప్పుడల్లా మీ అమ్మగారు నాన్నగారితో కృష్ణ గురించి నాలుగు మంచి మాటలు చెప్పు. అతని వ్యక్తిత్వం గురించి చెప్పు. అతను ఎంత మంచివాడో చెప్పు. తప్పకుండా ఒప్పుకుంటారు. వాళ్ళని ఒప్పించి వాళ్ళ సమక్షంలో మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం సుఖంగా ఉంటావమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సార్, మీ మాటలు నాకు ఇక్కడ లేని ధైర్యాన్ని ఇస్తున్నాయి సార్. మీరు చెప్పినట్టే వీలు చూసుకుని మా నాన్నతో మాట్లాడతాను సార్. ఇంకో విషయం కృష్ణ, దయచేసి మీరిద్దరూ ఇలా బయట తిరగద్దు. నీకు తెలిసిన వాళ్ళు కానీ ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు కానీ చూస్తే మీ ఇద్దరికే ప్రమాదం. సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు సార్. సరే అమ్మాయి, జాగ్రత్త. వస్తాను వస్తానమ్మా. సరే సార్. సార్, రండి సార్, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దులే కృష్ణ, నేను నడిచెళ్తాను. సరే సార్, వస్తాను. రేవతి, ఇదిగో కషాయం తాగు. వద్దమ్మా, చేదుగా ఉంటుంది, కడుపంతా పుండులా ఉంటుంది. ఇది తాగితే మంచిది. తాగమ్మా, తాగు. చాలమ్మా. ఆకుకూర కారపొడి చేశాను, తిను. కాస్త నోటికి ఇతవుగా ఉంటుంది. అవును రేవతి, ఇలాంటి శుభ సమయంలో నోటికి రుచిగా కాస్త బలవర్ధకంగా ఉండే ఆహారం తీసుకుంటేనే మంచిది. ఇదేనా రావడం అల్లుడు గారు? ఆ రేవతి, నీకు వేటపాలు నుంచి ఏం తీసుకొచ్చానో తెలుసా? నీకు ఇష్టమైన చిన్నటి పళ్ళు, గ్రీన్ యాపిల్, కడుపుతో ఉన్న వాళ్ళు తప్పకుండా తాగవలసింది. కుంకుమ పువ్వు ఇది పాలల్లో కలుపుకొని తాగితే నాలంటి అందమైన అబ్బాయి పుడతాడు. పువ్వు వద్దు, నీ పాలు వద్దు. వద్దంటావేంటి రేవతి, తాగాలి. అత్తయ్య, మీరు వెళ్ళి పాలు తీసుకొని రండి. వద్దని చెప్తున్నాను కదా, వదిలే. చూడండి అత్తయ్య ఎలా అంటుందో, మీరైనా కాస్త చెప్పండి. బలవంతం చేయకండి అల్లుడు గారు, వద్దంటుంది కదా, వదిలేయండి. వద్దంటారేంటి అత్తయ్య? గర్భిణీ స్త్రీలు కుంకుమపు పాలలో కలుపుకొని తాగితే మంచిదంటారు. మీరు రేవత్ర వద్దంటారేంటి? తాగమని చెప్పండి అత్తయ్య. మీరనేది కరెక్టే అల్లుడు గారు, కడుపుతో ఉంటేనే కదా కుంకుమ పువ్వు. కడుపే ఖాళీ అయితే ఇంకా పువ్వెందుకు? ఏంటత్తయ్య మీరనేది? రేవతికి అబార్షన్ అయింది. ఏంటి, అబార్షన్ అయిందా? మీరు చెప్పేది నిజమేనా అత్తయ్య? నిజమే అల్లుడు. నేను తలుచుకుంటే ఈ క్షణమే ఈ పిండాన్ని తీసేయగలుగుతాను. ఏంటి, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానే, కానీ నీ మనసుకు బాధ కలగకుండా మీ నాన్న దగ్గర కూడా ఉండనిచ్చాను. నీ భార్య నువ్వు నీ చెప్పు చేతిలో పెట్టుకోలేవా అని మీ నాన్న నన్ను ఎన్నోసార్లు అడిగారు, కానీ నీ కోసం ఓపిక పట్టానే నువ్వు అవమానించినా భరించాను. అందుకేనా కడుపు ఖాళీ చేసుకుంటే వీడేం చేస్తాడులే అనుకొని నేను లేని టైం చూసుకొని ఎలాంటి పని చేస్తావా నువ్వు? నిన్ను అల్లుడు గారు, అలా ఆవేశపడకండి, కాస్త ఓపిక పట్టండి. ఏంటండి ఇంకా ఓపిక పట్టది? ఓపిక పట్టి పనిచేసిందా ఈ రాక్షసి? అల్లుడు గారు ఆగండి, ఆవేశపడకండి. ఏంటండి ఇంకా ఆవేశపడకుండా ఉండేది? దీన్ని ఊరికే వదలను. అల్లుడు గారు ఆగండి, ఆవేశపడకండి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? పాపం అది ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది, దాని మీద చేసి చేసుకుంటావేంటి? దాంతో ఏం తప్పు లేదయ్యా. ఏం చేయకపోవడం ఏంటి? అన్ని ప్లాన్ ప్రకారం చేసింది ఇది. నా మీద మావయ్య మీద పగతోని చేస్తుంది ఇది. దీన్ని ప్రాణాలతో వదలను. అయ్యో, నా కూతుర్ని చంపేస్తున్నాడు. చంపేస్తా. ఏమండి, నా కళ్ళ ముందే దాన్ని గొంతు నిలువ చంపేస్తున్నాడండి. ముందు దుర్మార్గుని బయటకు పంపండి.
రేవతి కబశన అయిందంట మావయ్య, మీకు తెలుసా? మావయ్య నన్నెందుకు కొడుతున్నారు? వాణ్ణి చంపేయండి, నా కూతుర్ని కొడతాడా? వెళ్ళండి, చంపేయండి. మావయ్య నాకేం తెలియదు మావయ్య, నా కూతుర్ని నా కళ్ళ ముందే నా కళ్ళ ముందే కొడతారు నువ్వు? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి లేదు. కాలు కింద చెప్పులా పడి ఉండేవాడిని నన్నెందుకు కొడుతున్నారు మావయ్య? కాలు కింద చెప్పులా ఉండేవాడి అయితే కంట్లో నలుసులా ఎందుకు తయారవుతావురా? దొంగ పేపర్లు ఇచ్చి నన్నే మోసం చేస్తావురా?